ओके పిల్లలు కళ్ళు మూసుకుందాం ప్రే చేసుకుందామా ఓకే 1 2 అండ్ 3 ఓకే మహోన్నతుడ మహాగణుడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి మమ్మల్ని ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి యేసే నీకు మహిమకరంగా ఈ రోజు అంతా ప్రోగ్రామ్ అంతా అట్లో మీరు ఉండండి మీకు మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా తండ్రి యేసే ఈ ప్రోగ్రామ్ అంతటి ఉండి సాయం చేయమని బతుకులాడుకుంటున్నాం పిల్లలకు స్టెకింగ్ లో కానీ యాక్షన్ సాంగ్స్ లో కానీ ఈరోజు లెసన్ చెప్తున్న వాళ్ళలో కానీ మీకు ఆత్మాభిషేకం ఉంచి తండ్రి యేసే మీరు మాకు ఏం మాట్లాడాలనుకుంటున్నారో స్పష్ట రీతిగా మాకు అర్థమయ్యి సూటిగా తండ్రి యేసే మీరు మాట్లాడమని బతుకులాడుకుంటున్నాను తండ్రి యేసే పిల్లల అంతట్లో కూడా తండ్రి యేసే నీ నామార్థమే వాళ్ళ నోట్లో నుంచి మీరు ఏ సాక్ష్యాలు చెప్పబోతున్నారో తండ్రి యేసే వాళ్ళు చెప్పబోయే ఆన్సర్స్ లో కూడా తండ్రి యేసే నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావాలు ఎల్లవేళలో చెల్లిస్తూ తండ్రి యేసే ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మళ్ళీ తండ్రి యేసే ఎవరెవరు అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి దర్శించమని చమక్క వచ్చిందా చమక్క లెసన్ టైం కి వస్తుంది అయితే లెసన్ టైం కి వస్తుంది ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ అందరికి కూడా ప్రైజ్ లార్డ్ ఇంకొక రోజు మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి కృపగా దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీగా ఉన్నారా అయితే మీ థమ్స్ అప్ చూపించండి yes దేవుని మహిమ పరిచేద్దాం పిల్లలు మన యాక్షన్ సాంగ్ ద్వారా మనము పాట పాడి దేవుని స్తుతించడం మనము నాట్యం చేయొచ్చు దేవుని స్తుతించదాం అలాగే ఊరు ఊదుతూ మనం మ్యూజిక్స్ అన్ని వాయిస్తూ కూడా దేవుని స్తుతిస్తాం కదా ఇవన్నిటిని స్తుతించుకోవడానికి దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఇవన్నీ మనం యూజ్ చేసుకొని దేవుని మహిమపరచాలి అవునా పిల్లలు ఎస్సా కాదా ఎస్ మరి చేసేద్దామా యాక్షన్ సాంగ్ ఎస్ గో చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసుక్రీస్తుని చాటుదాం గొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసుక్రీస్తుని స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని కాపు కాయునట్టి సమృద్ధినిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని చాటుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా మరి గడగడ చాటుతూ చకచక నడుస్తూ మనం దేవుని గురించి చెప్పేద్దాం పిల్లలు మనం అందరం కూడా చూసాం కదా దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు మనం పెద్దయ్యాక మంచి మంచి మిషనరీస్ మంచి మంచి పాస్టర్స్ దేవుని కొరకు వాడబడేలాగా మనము జీవించి ఉన్నాను అందుకు మనం ఏం చేయాలి పిల్లలు ఇప్పటి నుంచే మనం సండే స్కూల్లో ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రతిదీ కూడా మనము విశ్వాసంతో నడవడికలు ఉండాలి పిల్లలు ఓకేనా ఇంకోసారి చేద్దామా చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసుక్రీస్తుని చాటుదాం గొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసుక్రీస్తుని స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని కాపు కాయునట్టి సమృద్ధినిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని చాటుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ
సూపర్ పిల్లలు, భలే భలేగా చేశారు. దేవుణ్ణి మహిమపరచుటకు చాలా చక్కగా చేశారు పిల్లలు. మన మధ్యలో ఉన్న శాలోం అయితే సూపర్ గా చేశాడు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్. అయితే మనము సిగ్నేచర్ సాంగ్ చూద్దామా? సిగ్నేచర్ సాంగ్ చూడక ముందు ఎంత మంది సిగ్నేచర్ సాంగ్ నేర్చుకున్నారు పిల్లలు? మీరు నేర్చుకున్నారు ఎవరైనా? అక్క ప్రజలక్క ఎవరైనా వీడియో పెట్టారా? అక్క నిశ్చిత నిశ్చిత తప్పింది, ఎవ్వరు పెట్టలేరక్క. అయ్యో పిల్లలు, ఎలాగైతే మరి మీకు ఎవరికి సర్టిఫికేట్స్ వద్దా? మీరు రేపటి నుంచి మళ్ళీ ఈ యొక్క సండే స్కూల్ సాంగ్ సిగ్నేచర్ సాంగ్ ని మీరు ప్రాక్టీస్ చేసి చక్కగా పాడి మీరు వీడియోస్ పెట్టాలి పిల్లలు. చూస్తాం రేపటి నుంచి, ఓకేనా ప్రజలక్క? ఎస్, మనం చూస్తాము. ఎవరైతే పెడతారో వాళ్ళందరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది. మరి మీరు సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏం చేయాలి పిల్లలు? సిగ్నేచర్ సాంగ్ ని ప్రాక్టీస్ చేసి చక్కగా పాడి వాట్సాప్ లో పోస్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చూద్దామా సిగ్నేచర్ సాంగ్. Yes. Thank you.
భలే చేస్తున్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాయనా. శిలోని ఒకసారి వీడియో ఆన్ చేసావా? గాడ్ బ్లెస్ యు రిషితా నిష్ట, చాలా చాలా బాగా చేశారు నాన్న. శిలోని, నేను ఈరోజు నిన్ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ టుడే. నిజంగా ఎంత చక్కగా, మరి ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా ఈరోజు మ్యూజిక్ క్లాస్ లో కదా దిగుమింగుకొని కూర్చున్నాం ఈరోజు. బాధి యూఆర్ పెయింగ్ ఫర్ యూ తల్లి శాలిమంకి అంతా చెప్పారు నాకు. శిలోని వాళ్ళ నానమ్మ చనిపోయారు ఈరోజే పొద్దున్న 9:00. సో అంటారు వాళ్ళు వైజాగ్ లోనే ఉంటారు. సో ఈరోజు మ్యూజిక్ క్లాస్ 10:00 అయితే నానమ్మ 9:00 చనిపోయారు అన్న. నిమ్మక్క మీరు ప్రేయర్ చేస్తారా? ఓకే అమ్మా. ప్రార్థన చేస్తున్నాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి శిలోని అక్క వాళ్ళ గురించి, వాళ్ళ డాడీ గురించి, వాళ్ళ మమ్మీ వాళ్ళ గురించి. సరేనా పిల్లలు, ఎక్కడ వాళ్ళకి చక్కగా మోకరించండి, చేతులు జోడించండి పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మేమందరము కలిసి ప్రభా మీ సన్నిధి స్థుతించడానికి ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా శిలోని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. వాళ్ళ డాడీని బట్టి, మమ్మీని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, ప్రత్యేకంగా వాళ్ళ డాడీ యొక్క, మమ్మీ తండ్రి ప్రభా, వాళ్ళ నానమ్మ గారిని బట్టి, శిలోని వాళ్ళ నానమ్మ గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఆ బిడ్డను నీ యొక్క రాజ్యంలోకి నువ్వు చేర్చుకున్నందుకు, నీ సన్నిధిలోకి చేర్చుకున్నందుకు నీకే వందనములు, స్థుతులు, స్తోత్రములయ్యా తండ్రి ప్రభా. అయితే తండ్రి అక్కడ ఉన్న వారికి తండ్రి ఎంత వేదనతో సహాయతలు వారు ఉంటుండగా ప్రభా, నీవే ఓదార్చమని అడుగుతున్నావు. నువ్వు ధైర్యపరచండి, నువ్వు ఆదరించండి, వారి కన్నీటిని నువ్వు చూడవండి ప్రభా. అదెవరు నువ్వు తీర్చలేరు ప్రభా. అయితే తండ్రి ఈ సమయంలో తన తల దగ్గరికి రాలేని స్థితిలో వారి దూర ప్రాంతంలో ఉంటుండగా ప్రభా, నీవే వారికి తోడుగా ఉండమని ధైర్యపరచమని అడుగుతున్నాం తండ్రి. అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్న స్థలంలో తండ్రి అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి కార్యక్రమాలు జరిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు. ఆ కుటుంబం అంతటినీ ఆదరించండి, వాదనకర్త అవుతాండి, కన్నీటిని తుడిచే దేవుడు ప్రభా, ధైర్యపరిచేవాడు అవుతాండి. అందరిని బట్టి నీకు వందనములు. చనిబిడ్డలు తండ్రి మనవులు అయి ఉన్న జాయస్ను బట్టి, శిలోని బట్టి కూడా నీకు వందనములు. వారికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. నీకు వందనములు. నీ సన్నిధిలో ఆ బిడ్డ ఉన్నదనే ఆనందంతో ఆ బిడ్డ వారు ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా వారి డాడీని బట్టి, వాళ్ళ మమ్మీని బట్టి మరొకసారి నీ పాదం చెంత పెట్టుకుని సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ జరిగిన ఈ యొక్క దానిని బట్టి తండ్రి నీ సన్నిధిలో వందనములు ప్రభా. ఏదైనా తండ్రి అది కేవలం నీ కృపరాజ. అందరిని బట్టి నీకే వందనములు, స్థుతులు, స్తోత్రములు, సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసునామ అడుగుతున్నాం మా తండ్రి. శిలోని ధైర్యంగా ఉండండి. మరి డాడీ వాళ్ళు ఎట్లా ఉన్నారో మరి మనం అలా ఉంటే డాడీని మనం ధైర్యపరచాలి. ఓకేనా? మమ్మీ ఎలా ఉన్నారు నాన్న? డాడీ ఎలా ఉన్నారు? డాడీ అయితే మార్నింగ్ నుండి ఏడుస్తున్నారు అక్క, మమ్మీ అయితే ఓకే. ఓకే అమ్మ. కానీ ఎవరు వెళ్ళలేని, ఎవరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా ఇంకా రిలేషన్ ఉన్నారా ఇక్కడ? మా డాడీ వాళ్ళ అన్నయ్య ఉన్నారు, మా డాడీ వాళ్ళ చెల్లి ఉన్నారు. ఉన్నారా? అందరూ ఉన్నారు. ఓకే ఓకే నాన్న. ఏదేమైనా మరి ఆవిడ ఏ పరిస్థితిలో ఎలాంటి బలహీనతల్లో ఉన్నారో అవన్నిటి నుంచి విడుదలనిచ్చి దేవుడు తన దగ్గరకు తీసుకున్నారంటే అక్కడ బహు సంతోషకరమైన స్థలంలో ఆయన ఉన్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగాక ఆమెను బట్టి. సరేనమ్మా, ప్రార్థన చేద్దాం. డాడీకి ధైర్యంగా ఉండాలని, ఓదార్పు రావాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నువ్వు హోంవర్క్ చేసావా? నేనైతే స్టార్ట్ చేద్దా. ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. ప్రైస్ ది లార్డ్. అక్క మెమరీ వర్స్ చెప్తున్నాను అక్క, హగ్గై 2:22. నేను 23 కదా? 23 అక్క. చెప్పమ్మా. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, హగ్గై 2:23. మెమరీ వర్స్ అక్క. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్.
ఓకే నాన్న, వండర్ఫుల్. నెక్స్ట్ ఏంటివి అండర్లైన్ చేసుకున్నావు? నిన్న శాలం అంకుల్ చెప్పారు కదా అక్క, రిఫరెన్సెస్ అది రాయమని. ఓకే ఓకే నాన్న, ఓకే రిఫరెన్సెస్ రాస్తావా? ఎన్ని వచ్చినాయి నీకు కౌంటింగ్? 6 వచ్చాయి అక్క, మెమరీ వర్స్ తో కలిపితే. ఓకే ఓకే, చూద్దామా. మిన్ని అక్క రాస్తున్నావా? ప్రజల అక్క, ఓకే అమ్మ, ఓకే. ఇది తెప్పిస్తావా? మెమరీ వర్స్ చెకింగ్ లాస్ట్ టైం ది ఉంది హగ్గైలది. రాయలేదు అక్క నేను. ఓకే నాన్న, ఓకే ఓకే. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఎంత చూసి అంత అబ్జర్వ్ చేసావు కదా, అయితే సరే మళ్ళీ మనం అంత ఎఫెక్టివ్ గా దాన్ని ఇంకొక మనం చెప్పాలి. ఓకేనా? హాయ్ జసన్ జోయల్. ఏం వేసావురా బొమ్మలు? నువ్వు వేసినట్లు కొట్టావా? వేసావా? వాళ్ళు ఉందిరా మీ క్రాస్ అయితే చక్కగా క్రింద ఎలా ఉందో పైన కూడా అదే డిస్టెన్స్ అలాగే లావుగా వెయ్యాలి. పైన కొంచెం సన్నగా కింద లావుగా వేయకూడదు. సరేనా? చాలా బాగుంది నాన్న, వినిపించట్లా. చెప్పండి చెప్పండి చెప్పండి. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 వండర్ఫుల్. ప్రజలు అక్క గమనిస్తావా, చిన్నోడు జోయల్ వాడు ఆ బుక్ తీసుకుని అందులోనే చూసి చదువుతున్నట్టుగా చెప్తా ఉన్నట్టు సార్. వాళ్ళ మమ్మీ చెప్పినా కానీ అదేమి కాదని నేనే చూసి చదువుతున్నాను అన్నట్టు. ఎంత బాగా చేశాడు, వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. ఒక రోజు నువ్వు అలాగా చూసి చక్కగా వాక్యం అంతా చదివేయాలి. సరేనా? వీరిద్దరు కూడా గాడ్ బ్లెస్ యూ నానా. గాడ్ బ్లెస్ యూ. ఓకే, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్. రీచ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. మమ్మీ బాగున్నారా? బాగున్నారక్క. గాడ్ బ్లెస్ యూ మమ్మీ. వండర్ఫుల్. చాలా బాగుంది. మెమరీ వర్స్ అక్క. ఓకే, ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ ఏమి చెప్పు అమ్మ నువ్వు మెమరీ వర్స్. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ వెల్ దెన్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ అక్క నేను నిన్నటి హోంవర్క్ చేయలే గానీ మొన్నటివి చేశాను అక్క. ఓకే, అది చూపించమ్మా. Wonderful nana, chala bagundi. Haggai 2:23, for I have chosen you. Haggai 2:23. Very good, chala, very nice. God bless you nana. No sakka. Varadi tamudu intaka tamudu vachunada? Avunakka. Okay, God bless you nana. Thank you akka. Okay, Jyoti Grish. Praise the Lord. Kathy, are you ready? Kathy? Okay. God bless you, Mami. Super. Wonderful. Petkon, petkon, me chethi chakka. Very good. Nenu nenu.
ఇంకా కొంచెం గట్టిగా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గై తీర్చిద్ది ఎలిఫెంట్ వల్ల డిఫరెన్స్ అక్క ఎన్ని వచ్చినాయి నాన్న నీకు ఫైవ్ వచ్చాయి అక్క మెమరీ వర్స్ లో కలిపి సిక్స్ వచ్చాయి సిక్స్ వచ్చినాయి ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న నీకెన్ని వచ్చినాయి అమ్మా నీకు 5 వచ్చేయా మెమరీ వస్ట్ 6 ఆ ఓకే 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 ఆ రింగ్ మెమరీ వస్ట్ చెప్పు రింగ్ నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గై 223 ఓకే గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఆ తమ్ముని కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు మరి తమ్ముడు కూడా కనిపిస్తాడు ఇక్కడ కదా ఓకే ఓకే నానా నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు ఓకే జాయిన్ లిల్లీ బాగున్నారా మీ వాయిస్ వస్తుందా బయటికి మ్యూజిక్ క్లాస్ కూడా రాలేదు పాపం వీళ్ళకి బయటికి ఎవరా మీ క్లాసెస్ జరుగుతున్నాయా ఓకే అయ్యో వీళ్ళు వాయిస్ రావట్లేదు మనకి సౌండ్ వస్తుంది బాగుంది బాగుంది అది బాగుంది చాలా బాగుంది కొంచెం అలా అలా తిప్పినప్పుడు కనిపిస్తుంది గ్లేజింగ్ కనిపిస్తలా అన్న కొంచెం క్రాస్ లో పెట్టండి అన్న ఓకే నానా ఓకే ఒకటి కనిపించింది ఓకే నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చక్కగా చేశారు మరి నిన్న మూవీ రాశారా మూవీ గురించి ఏమైనా రాస్తున్నారా ఓకే అమ్మ ప్రైజ్ తర్వాత మీ వాయిస్ అయితే వినిపించదు కానీ మీరు బాగా చెప్పారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న ముద్ర నెక్స్ట్ సుషీల్ జోషి బాగున్నారా చాలా రోజులైంది మీరు మీరు ఏంటమ్మా అవి అన్నెల్తే స్టోరీ అక్క మెమరీ వర్స్ ఓకే ఓకే 9 వచ్చినాయా మీకు 9 వచ్చినాయా దొంగతనము పాపము అనేది డైరెక్టర్ ఉందా అలాగా అక్క నిన్నది మొన్నది మళ్ళీ రాసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ రింగ్ ఏది మరి రింగ్ చేయలేదు అక్క ఓకే ఓకే వాక్యం చెప్తాను అక్క నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గై 223 వెరీ గుడ్ మన గాడ్ బ్లెస్ యు చాలా బాగా చెప్పావు నువ్వు వండర్ఫుల్ తమ్ముడు తమ్ముడు వచ్చినావా ప్రేయర్ నోట్ బుక్ అక్క ఓకే నాన్న వండర్ఫుల్ నాన్న జోషి తమ్ముడు అడిగాడా నిద్రపోయాడు అక్క లేచిండు కానీ చూపిస్తలేరు బాగుంది నాన్న చాలా బాగుంది ఇంకా నువ్వు తమ్ముడు చూపించుంటే ఇంకెంత అందంగా ఉండనో నోట్స్ అసలు నిజంగా చాలా బాగుంది తమ్ముడు అక్క చూపిస్తేనే అందంగా ఉంది నువ్వు చూపిస్తే ఇంకా అందంగా ఉంటుంది తెలుసా తమ్ముడు అయ్యో ఓకే నాన్న బాగుంది నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గా ఉంది ప్రైజ్ ద లార్డ్ బాగుందా నిన్న మూవీ బాగుందా చూసారా మరి మూవీ చూసారు కదా వెరీ గుడ్ మరి ఎవరికైనా చెప్పాలి మరి ఆ స్టోరీ అంతా విన్నారు కదా ఎవరికైనా చెప్పాలి సరే నెక్స్ట్ ఓకే నాన్న నెక్స్ట్ నాన్న హలో
బాగున్నారా? ఏంటి హెప్సిబా కనిపించట్లేదు, బ్యూలా కనిపించట్లేదు, కౌశిక్ కనిపించట్లేదు. నిన్న మీకోసమే మూవీ వేశారు, మరి చూసారా? మీరు చూడలేదా? మూవీ చూడలేదా? ప్రేతలోడు అక్క, అక్క మేము పక్కనే కూర్చున్నాం, కౌశిక్ వస్తలేడు అక్క, ఎందుకో తెలీదు. అయ్యయ్యో మీరు వస్తున్నారు కానీ మీరు నాకు కనిపించట్లేదు మరి. అవునక్క, క్లాసెస్ ఉంటున్నాయి అక్క, ఎక్స్ట్రా క్లాసెస్. అవునా? అప్పుడప్పుడు అలా కనిపిస్తా ఉన్నాను మరి. ఓకే, ప్రైస్ తెలవాలి మరి. చెప్పండి మీ మెమరీ వర్స్ చెప్పేసండి మరి. డానీ ఏం చెప్తాను ప్రతిసారి చెప్పు మరి. మరి లోకం అన్నప్పుడు ఎలా చూపించాలి అందరిని, ఎలా చూపించాలి అందరిని లోకమును అని చెప్పాలి చక్క. అది వెరీ గుడ్. యోహాను 16. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000. చెప్పు చెప్పాలి. హగ్గై 2 23. నేను నిన్ను ఎంచుకునే ఉన్నాను. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. 250 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, అప్పుడు మీరు ఇద్దరు కూడా యాక్షన్ తోటి చక్కగా చెప్పాలి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహాన్ సువార్త 3:16 అనేది 250 డేస్ సెలబ్రేషన్ లో మీరు ఇద్దరు చక్కగా తయారయ్యి నిలబడి ఎంతో బాగా చెప్పాలి, సరేనా? బాగా ప్రాక్టీస్ చేయండి రోజు. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. క్రైస్త లార్డ్ బ్యూలా, హెప్సిబా, బాయ్. నెక్స్ట్ హాయ్ సెలీనా. అబ్బో ఇక్కడ సెలీనా ఎవరో ఎవరో ఉన్నారు ఇక్కడ, వేరే సెలీనా. సెలీనా ప్రైజ్ ద లార్డ్. అబ్బో ఎన్ని రింగ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది సెలీనా. బాగుంది నానా, కనిపించింది. గాడ్ బ్లెస్ యు తమ్మి. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఎంత బాగుంది. హగ్గై 2:23. ఎవరు ఏర్పరచుకున్నారు నిన్ను? హగ్గై అంటే ఉత్తమము అక్క. హగ్గై అంటే మీనింగ్ ఉత్తమము అక్క. వెరీ గుడ్ నానా. నిన్ను ఎవరు ఏర్పరచుకున్నారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా, చాలా చాలా బాగా చెప్పు. చెల్లిని చెల్లిని కూడా మరి ఏర్పరచుకున్నారా? చెల్లిని ఎవరు ఏర్పరచుకున్నారు? జీసస్. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ వినిపించలా. సిక్స్ వచ్చినాయా? ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సిక్స్ వచ్చినాయి. ఓకే, గాడ్ బ్లెస్ యు. పెట్టావా? ఓకే నాన్న, నేను చూడలేకపోయానమ్మా. చూస్తాను చూస్తాను. డాడీ పెట్టారా? ఓకే నాన్న. ఓకే ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ ఇన్ని రోజులు ఏమైపోయి ఉన్నా తనిష్క, అసలు కనిపించట్లేదు నువ్వు. బాగున్నారా అందరు? బాగున్నాం అక్క. గాడ్ బ్లెస్ యు తమ్మి. ఓకే, మెమరీ వర్స్ అక్క. ఎవరున్నారు అక్కడ?
తర్మిల ప్రేస్ ది లార్డ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రైస్ ది లార్డ్ నానా ఇంకెవరు ఉన్నారు జోసెఫ్ ఉన్నాను ఇంకా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా చూపించారు చక్కగా చెప్పారు నాన్న ప్రతి రోజు రండి అబ్సెంట్ అవ్వద్దు ఓకేనా నిన్న మూవీ చూసారా మరి మీరు లేదక్క మళ్ళీ చూడండి ఒకసారి మీరు యూట్యూబ్ లో మూవీ చూడండి దానిలో ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడారు కదా ఆ విషయాలు మళ్ళీ ఇంకొకరు మనం చెప్పాలి కదా సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు రోజు రావాలి తనిష్క బ్రేక్ వస్తుంది నీకు ఏంటో ఓకే అక్క మీరు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మరి చెల్లేదు మరి రాసుకుంటుందా అబ్బో ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ హోంవర్క్ చేయడం వచ్చా తనకి లెటర్స్ రాస్తుందా ఏం చెడు రాస్తుందా వచ్చాక కానీ మమ్మీ పక్కన ఉంటేనే రాసిద్ది అక్క ఓకే ఓకే మెమరీ వర్స్ అక్క హగ్గై 223 I have chosen you Haggai 223 okay అది చిన్న చిన్న వాక్యమే కదా అలాంటప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఉన్నప్పుడు చెల్లితో రాయించండి 2 డేస్ పట్టినా పర్వాలేదు ఓకేనా చిన్న చిన్న వాక్యాలు చెల్లితోటి రాయించండి 2 డేస్ అయినా పర్లే 1 డే అయినా పర్లే రోజు రోజు కొంచెం కొంచెం రాస్తా ఉంటే చెల్లికి చక్కగా బాగా జ్ఞానాన్ని బుద్ధిని తెలియజేస్తాడు దేవుడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా భానుశ్రీ స్నేహి ఇక్కడ ఉన్నారు ఇంకా ఆ ఇద్దరు ఇంకో చోట ఉన్నారా సంహిత అండ్ భాను ప్రకాష్ అక్క ఎగ్జామ్ రాస్తుంది అక్క మరి తమ్ముడి తమ్ముడు రాజపట్నంలో ఊర్లో ఉన్నాడా ఓకే నాన్న చూపించండి వాళ్ళు చేశారు నాన్న చాలా బాగుంది మీ డ్రాయింగ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా గాడ్ బ్లెస్ యు అమ్మి చాలా బాగా చేశారు నాన్న నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గయి 2 కనిపించలేదు 223 ఓకే నేను రింగ్ మళ్ళీ చూపించాను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గై 2:23 ఓకే చూపించానా ఎన్ని వచ్చినాయి మీకు 12 అక్క మీకు 10 వచ్చినాయా ఓకే బాను సరే ఎవరు ఎక్కువ ఉన్నాయో ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి శమక ప్రైజ్ ది లార్డ్ రుచితా నిష్టా అయిపోయారా వండర్ఫుల్ నానా చాలా చాలా బాగా చేసావు వెరీ గుడ్ ఎక్కువ అంటుంది సరిగ్గా రాల ఓకే తక్కువ వేస్తే కలర్ బాగుపడుద్ది ఓకేనా
చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అక్క, మెమరీషిప్ చెప్పండి. చెప్పండి నాన్న. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను హగ్గై 2, 23. ఏర్పరచుకొని చున్నాను అంటే ఇంకా ఎప్పుడో చేస్తాడు అనమాట. ఏర్పరచుకొని ఉన్నాను అంటే చేసేసారు ఆల్రెడీ మనం, ఆయన పిల్లలు అయిపోయాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి నిన్న చూసారా ఏనుగు నేస్తాం? చూసారా? మెమరీ వర్సెస్ రాశారు, అందులో ఎన్ని ఉన్నాయో కదా. ఓకే, మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు మీరు చెక్ చేయండి, సరేనా? ఎందుకంటే మరొకసారి వినండి, ఎప్పుడైనా ఎవరికైనా మీరు సరదాగా స్టోరీస్ చెప్పుకుంటారు పిల్లలందరూ కలిసినప్పుడు, అలాంటప్పుడు ఈ స్టోరీ చెప్తూ దానిలో ఉన్న దేవుని గురించి మనం చక్కగా చెప్పచ్చు, దేవుని ప్రేమను మనం చెప్పచ్చు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చాలా చాలా బాగున్నాయి నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. అబ్బో ఆకాష్ అక్క, మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పండి. హగ్గాయి 2:23. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గాయి 2:23. థ్యాంక్ యూ. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అక్క. నిన్న మూవీ చూస్తున్నప్పుడు రిజల్ట్స్ వచ్చాయక్క. నానమ్మకి, నాకు, అక్కకి, మమ్మీకి, నలుగురికి నెగిటివ్ వచ్చింది అక్క. వెరీ గుడ్ నాన్న. డాడీ? డాడీ కూడా నెగిటివ్ వచ్చింది అక్క, తాతయ్యతో టెస్ట్ చేయించుకున్నప్పుడు. అందరికి బాగుంది దేవుని కృపను బట్టి కదా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థన చేస్తాం దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవునికి మహిమ. మెమరీ వర్స్ చెప్తున్నాను. హగ్గాయి 2:23. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గాయి 2:23. ఓకే, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్. బాగుంది నాన్న, చూపించేసింది కదా చెల్లి. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, మీ రింగ్స్ కూడా చాలా బాగుంది, చూపించాను మరొకసారి రింగ్స్. ఓకే అక్క, నేను కూడా వేసాను అక్క. వేసాను కూడా, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నిషిత, రిషిత, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ప్రిస్కిల్లా. మొన్న మీరు చాలా బాగున్నారమ్మా, సెల్ ఏదో పట్టుకున్నప్పుడు, ఇప్పుడు స్టక్ అయిపోయి అట్లా. అవునా? ఓకే ఓకే, చాలా బాగుంది. హగ్గాయి 2:23. ఐ హావ్ చూజన్ ది. హగ్గాయి 2:23. నిన్న శాలం గురించి బర్త్డే ప్రేయర్ చేయలేదు కదా, ఈ రోజు ముగింపు ప్రార్థన చేసినప్పుడు శాలం గురించి బర్త్డే ప్రేయర్ చేయాలి ప్రజల. Okay. God bless you, Priscilla. Okay. Next, Charles. Praise the Lord, Akka. Praise the Lord, Charles. Ni classes aipoyaya? Aipoyaya, Akka. Very good, Nana. Enta takka energy tho untadu. Very good. Appa.
అక్క వాక్యం చెప్తాను అక్క. ఆ చెప్రానా. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి 2:23. వెరీ గుడ్ అన్నా, నువ్వే అంత కరెక్ట్గా మెమరీస్ రాసావు. ప్రేయర్ పాయింట్స్ కూడా నువ్వే రాసుకుంటున్నావు. నీకు ఎలా టైం సరిపోతుంది? అక్క నిన్ను చదువుతున్నాను అక్క, అందుకనే వస్తుంది అక్క. అందుకనే వస్తుంది, టైం సరిపోతుందా నీకు? నీ క్లాసెస్, నీ ఆన్లైన్ క్లాసెస్ చూసుకుంటూ, ఆ హోంవర్క్ చేసుకుంటూ, ఈ హోంవర్క్ కూడా చేస్తున్నావు కదా, నీకు టైం సరిపోతుందా? సరిపోతుంది అక్క. God bless you, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27. Wonderful, Nana. Charles. చాలా బాగా రాస్తున్నావు. నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో టక్క చేసుకుంటున్నావు నాన్న. దేవుడు నిన్ను ఇంకా బహుగా 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 దీవించింది అక్క. ఆమేన్. చాలా బాగుంది నాన్న. చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్. నీ వాయిస్ వింటే అదొక హుషారు వస్తుంది. ఎప్పుడు అట్లానే ఉండాలి. ఓకేనా? హాయ్ స్థితి, బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏం చేసావు ఈ రోజు ఇంట్లో? నువ్వు మేనేజర్ గా ఉన్నావా ఇంట్లో? ఏం వర్క్ చేస్తున్నావు చింతల్లి నువ్వు? క్లోత్స్ మేనేజర్, ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ మేనేజర్, బుక్స్ అండ్ ఫ్యామిలీ ప్రేయర్ రోజు జరుగుతుందా? నువ్వే చెప్తున్నావా మమ్మీ డాడీకి కూర్చున్నావు ఫ్యామిలీ ప్రేయర్ కని? వా, వెరీ గుడ్. నీకు అంత ఇష్టమా ఫ్యామిలీ ప్రేయర్ అంటే? ఇష్టం అక్క. ఎస్ఐ అంటే ఇంకా ఇష్టం అక్క. ఇంకా ఇష్టం. మరి క్లాత్స్ అన్ని నువ్వే ఫోల్డ్ చేసి వస్తున్నావా? ఫోటోస్ కూడా గ్రూప్ లో పెడుతున్నాను అక్క. వా, ఎంత మంచిగా అయిపోయావు కదా. అయితే నువ్వు ఇంట్లో మంచి మంచిగా ఉన్నావు అనమాట కదా, అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నావు మమ్మీకి. ఎంత మంచిగా ప్రజలక్క, మిన్నీ అక్క, మీరు చేస్తున్నారా అసలు అలా హెల్ప్ చేస్తున్నారా? చిన్న చిన్ని పాప స్థితి ఎంత బాగా చేస్తుందా ఇంట్లో. పిల్లలు మీరు అలా ఉన్నారా ఇంట్లో, మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తున్నారా? ఎవరు కనిపించట్లేదు నాకు. జాయిన్ లిల్లీ, సోనీ, రేచల్, చిలోని, చేస్తున్నారా మీరు నిజంగా? చిన్ని పాప చిన్ని చెల్లి స్థితి ఎంత బాగా చేస్తుందో. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎక్స్ట్రా పని కూడా చేద్దాం, అప్పుడు నీకు ఇంకా ఎస్ఐ ఎక్కువ బ్లెస్సెస్ ఇచ్చేస్తారు. సరేనా? ఓకే స్థితి, గాడ్ బ్లెస్ యు. చూపించు మరి. ఓకే, చాలా బాగుంది నాన్న. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పు చెప్పు చెప్పు. హగ్గయి 2:23. ఐ హావ్ chosen you. Haggai 2:23. Very good. అయితే ఈ రోజు నీ వెనకాల చూడు ఒక క్యాలెండర్ ఉంది కదా స్థితి. వెనకాల చూడు ఒక క్యాలెండర్ ఉంది చూడు చక్కగా. అయితే నువ్వు దాని మీద ఏం చేస్తావంటే, నీ ఫ్యామిలీ ప్రేయర్ గానీ, క్లోతింగ్ వర్క్ గానీ ఏమేం చేస్తున్నారు దాని మీద ఇలా టిక్ పెట్టేసుకో, ఇలా మార్క్ చేసుకో. నువ్వు నీ వర్క్ నువ్వు చేస్తున్నావు కదా నానా, క్లాత్ ఫోల్డ్ చేస్తున్నావు, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్లు అందరినీ చక్కగా కూర్చోబెట్టి ప్రేయర్స్ లో ఎగవేస్తున్నావు కదా, అప్పుడు నువ్వు చేసిన జాబ్ వెరీ గుడ్ అని చెప్తున్నాడు అయితే. అప్పుడు నువ్వేం చేస్తా టిక్ పెట్టుకో. టిక్ పెట్టుకుంటే ఏంటని చెప్పుకున్నాం మొన్న మనం జీవగ్రంథంలో, మన పేరు మనం తప్పు చేస్తే ఇంటి కొట్టేస్తాడు, అప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతాం అనుకున్నాం కదా. మనం మంచి పనులు చేస్తే ఎస్ఐయా ఇలా టిక్ మార్క్ పెడతారు కదా, అందుకని నువ్వు చేసిన మంచి పని అప్పుడు ఏం చేయాలి, క్యాలెండర్ లో టిక్ పెట్టుకోవాలి రోజు. వెరీ గుడ్. చెప్పించు మరి ఒకసారి థమ్స్ అప్ చెప్పించు. గాడ్ బ్లెస్ యు. పిల్లలు మీరు అందరూ చూపించు నాన్న, చూపించు చూపించు. అదే రాసుకున్నావు తల్లి, చాలా బాగా రాసుకున్నావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. రోజు మనం వాక్యం చదవాలి మమ్మీ డాడీకి, అందరికి మంచి హెల్ప్ చేసేస్తే అబ్బా నీకు నీ దగ్గర. అప్పుడు ఏసయ్యా తన జీవగ్రంథంలో నీకు పేరు రాస్తావు కదా, అక్కడ ఇలా రోజు టిక్ మార్క్స్ ఎన్ని ఉంటాయో చెప్పలేం, అవన్నీ కౌంట్ చేసి మనకి ఇచ్చి కిరీటంలోని బోల్డ్ బోల్డ్ స్టోన్స్ పెట్టేస్తాడు. అవన్నీ కావాలా నీకు అలాంటి స్టోన్స్ తోటి? పిల్లలు మీ అందరికి అలా కావాలా? అలాగే చేయండి. అయితే మీరు కూడా మీ క్యాలెండర్ లో ప్రతిరోజు ఇలా టిక్ పెట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. సాన్వీరియా, నువ్వేం డ్యూటీ చేస్తున్నావు ఇంట్లో?
రియా అతను అన్నీ ఏమీ వినిపించట్లా నాకు అతను వినిపిస్తుంది అక్క స్లోగా చూపించు చూపించు నాన్న గాడ్ బ్లెస్ యు తమ్మి వండర్ఫుల్ ఓకే చెల్లి అక్క చెల్లి చేయలేద అక్క చెల్లి చేయలేదా ఓకే చెల్లి మమ్మీ ఏం హెల్ప్ చేస్తుంది मम्मी की हेल्प चेस्तावा रिया ओके ओके नाना गॉड ब्लेस यू चक्कगा इंट्लो अन्नितिलो कूडा मनं हेल्प चेयालि मम्मी डैडी की मीरु एदैना ड्यूटी तीस्तारा मरी मेनेजर गा वेरी गुड नाना गॉड ब्लेस यू नाना प्राक्टिस अर्ली फोर ओ क्लाक ऐसा वेरी गुड गॉड ब्लेस यू नाना प्रेज द लॉर्ड नेक्स्ट రే 4 o'clock జాయిన్ అయిపోండి మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఫ్లోరా బన్నవా ప్రైస్ ద లవ్ బన్నన అక్క ప్రైస్ ద లవ్ ప్రైస్ ద లవ్ నానా గాడ్ బ్లెస్ యు తమ్మి వండర్ఫుల్ బాగుంది నానా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది నేను రింగ్ చేయలేదు అక్క రోజా प्रति रोज అన్న కొన్ని పాటలు చెప్తున్నా కదా చాలే మంకులు వాటికైతే ఖచ్చితంగా సర్టిఫికెట్ ఉంటది వీటికైతే మీరు నేర్చుకోండి ఖచ్చితంగా అప్పుడు లాస్ట్ ఎవరికి ఎక్కువ పాటలు వచ్చినాయో అడుగుతారు పిల్లలు మనకి 1000 డేస్ సెలబ్రేషన్ చేస్తుంటాం కదా ఎవరు ఎక్కువ పాటలు పాడతారో మరి ఓకే నేర్చుకోండి అన్ని నేర్చుకుని పెట్టండి ఓకే ఓకే అక్క ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి టోనీ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ సోనీ God bless you నేను నిన్ను ఏర్పర్చుకొని ఉన్నాను హగ్ అయ్యి 223 వెరీ గుడ్ చాలా చాలా బాగున్నాను వెరీ నైస్ సూపర్ ఎక్సలెంట్ God bless you బాగుంది ఓకే ప్రైస్ ది లార్డ్ అక్క వెరీ గుడ్ నానా ప్రైస్ ది లార్డ్ నీ డ్యూటీ ఈ రోజు కంప్లీట్ చేసావా మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా డాడీకి yes nana ka very good god bless you snehithol degra evaru vachesaru ha sanhita prasad exam ela rasa ee roju andha red color vesthunna ka oh praise god wonderful nenu yerpachukoni unnanu hug ayi 223 ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు అందరూ రెడ్ కలర్ వేస్తున్నారు ఏంటి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు గుడ్ లక్ థాంక్యూ కుటి మళ్ళీ ఏంటి అక్క ఒకసారి ఆ సాంగ్ రూప్ లో పెడతారా ఏ సాంగ్ అదే అక్క అదే సాంగ్ నేచర్ సాంగ్
ఏంటక్క ఏ సాంగ్ కావాలి సిగ్నేచర్ సాంగ్ ఒకసారి పెట్టరక్క మొన్న పెట్టినప్పుడు మిస్ అయింది సాంగ్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఈ రోజు నాదేనా నాది మాత్రం కాదు అంటే నేననే ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను నాకు ఇక్కడికి వచ్చి నాకు డౌట్ వచ్చింది ఏమో మరి ఓకే ఎవరు లేరు కదా రెడీగా అయితే నాదే అమ్మా నేను పోగొట్టుకోనబ్బా అంటే నేను ఎవరినన్నా ఇవ్వకుండా తీసేసుకుంటున్నానేమో అని అంతేనా ఇంకా డైరెక్ట్ లెసన్ అంతే సరిపోదు కదా ఫైవ్ అయిపోయింది అక్క ఓకే ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ అందరికి ఓకే మరి మనం ఏం చెప్పుకుంటున్నాం గుర్తుంది అందరికి పిల్లలు ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దాం ప్రేయర్ ప్రేయర్ అని మాట వినేసరికి ప్రేయర్ పొజిషన్కి వచ్చేయాలి మీకు 200 డేస్ సండే స్కూల్ అయిపోయింది అని అంటే ఎన్ని సంవత్సరాలు మీకు అయిపోయిందో తెలుసా ఓన్లీ సండేసే మనం సండే స్కూల్కి వెళ్తే ఈ 200 డేస్ కంప్లీట్ అవటానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా మీకు అది హదస్ ఒకటి చెప్తా ఇంకా చాలా మంది చెప్తున్నారు ఫ్లోరా శాన్వి హదస్ ప్రిస్కిల్లా ఓకే మరి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు ఉంది అని అంటే ప్రేయర్ అన్నా కూడా మీరేంటి ఇంకా అప్పటికే నేను చేతులు జోడించి ప్రేయర్ అన్నాను నేను జోడించకుండా అనలేదు ఇంకా ఇంకా నాకు కనిపించాలి ఓకే నేను ఆమెన్ అన్నప్పుడు మీరందరు కూడా ఆమెన్ అనాలి నేనే కదా ఎవరు ప్రేయర్ చేసినా ప్రేయర్ అయిపోయినాక ఆమెన్ అంటాం కదా అప్పుడు మీరు కూడా అవును ఆమెన్ అనాలి అనమాట అప్పుడు ఆమెన్ అంటే అందరం కలిసి ఒకటే మాట మనం ప్రార్థన చేసినట్టు ఓకేనా పిల్లలు స్తుతి కాసేపు పక్కన పెట్టమ్మా ప్రార్థన చేసుకుందాం చేతులు విడవద్దు కళ్ళు తెరవద్దు అలానే ఉండండి మనం ఏసైని అడుగుదాం ఏసైతో మాట్లాడదాం ప్రేమ గల తండ్రి ఎస్సయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలో ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి మీ మాటలు వింటూ ప్రభా మీరు చేసిన అద్భుత కార్యాల గురించి మేము తెలుసుకుంటూ నాయన మేము విశ్వాసంలో ఎదగటం అనేది నాయన మా జీవితాలకే ఆశీర్వాదకరం తండ్రి నాయన ఇవన్నీ మేము అనుభవించటం వలన ప్రభా ఒకరోజు నిన్ను పరలోక రాజ్యంలో కలుసుకొని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు ఈ లోకంలో అనేక మంది తండ్రి అనేక చెడుదారుల్లో వెళ్ళిపోతూ ఉంటే మీరు మమ్మల్ని చేయి పట్టుకొని తండ్రి సరైన మార్గంలో మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా మరి అలాగే మేము మిషనరీగా తండ్రి పౌలు గారు చేసిన పరిచర్యను అనేక దినాలుగా నేర్చుకుంటూ ఉన్నాం ప్రభా మరి ఆయన నీ బిడ్డగా తండ్రి నీ మీద విశ్వాసంతో నమ్మకంతో నీ మీద భక్తి మర్యాదలతో ప్రభా ఆయన ఈ లోకంలో ఎంత గొప్ప పరిచర్య చేసి ఉన్నారో మేము తెలుసుకుంటున్నాం ప్రభా మరి అట్టి గొప్ప మిషనరీలుగా మేము కూడా ఎదగటానికి మీరు మాకు సహాయం చేయండి మాకు జ్ఞానాన్ని కలిగించండి ఇప్పుడు మేము వినబోతున్న వాక్యాన్ని కూడా ప్రభా మీరే మా హృదయాలను ముద్రించమని అడుగుచు బిడ్డలందరూ కూడా వాళ్ళ హృదయంలోకి అప్లై చేసుకుంటూ వాళ్ళ జీవితాలను అప్లై చేసుకుంటూ నేను విశ్వాసంలో ఎదగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు వింటున్న మమ్మల్ని అందరినీ తెలుసుకుంటున్న మమ్మల్ని అందరినీ అలాగే చెప్తున్న నన్ను కూడా మీరు మరుగుపరిచి మా అందరి స్థానాల్లో మీరే ఉండమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఇంకా ఇంకా చేతులు తీయండి విడవండి కళ్ళు తెరవండి కొంతమంది ముందే తీసేశారు శ్యామక్క ఈరోజు
ఈరోజు లెసన్ మీదే అక్క కంటిన్యూ చేయొచ్చు అంటే మధ్యలో మూవీ డే ఇవన్నీ వచ్చినాయి కదా అక్క దాంతో ఏమో ఎవరికన్నా వేసారేమో అని చిన్న డౌట్ ఓకే ఓకే పిల్లలు మరి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా పౌలు గారి గురించి మీ అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేకపోతే బోర్ కొడుతుందా ఎక్కువ రోజులు అయిపోయిందని బోర్ కొడుతుందన్న వాళ్ళు ఇలా అనండి బాగుందన్న వాళ్ళు ఇలా అనండి ఎవరికి బోర్ కొట్టట్లేదా పౌలు గారు పౌలు గారు పౌలు గారు అని చెప్తానే ఉన్నాను కదా ఓకే అందరికి తెలుసుకోవాలని ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే అయితే మీరు కుదురుగా కూర్చోవాలి చక్కగా మరలా ఈరోజు ఏమి నేర్చుకోబోతున్నాం మరి పౌలు ఆయన దమస్కు అక్కడి నుంచి దమస్కుకి వచ్చినప్పుడు ఓకేమ్మా ఓకే సోనిక దమస్కుకి వచ్చినప్పుడు బ్రైట్ లైటింగ్ చూసి ఆయన కింద పడిపోయిన యేసు స్వరాన్ని విన్న ఆ పరిస్థితుల నుంచి ఇంతవరకు మనం ప్రయాణం చేస్తాం కదా ఆయనతో పాటు చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాం కదా ఎంత అద్భుతం అంటే ఏసయ్య మనకి ఆ విషయాలన్నీ తెలియపరుస్తున్నారు మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చేశారు కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు ఓకేనా అయితే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఈ రోజు మన ప్రయాణం ఏంటి చూద్దాం పిల్లలు మరి మీరు ఎప్పుడన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఏమైనా పరిస్థితులు అంటే ఎప్పుడన్నా కొంచెం యాక్సిడెంట్స్ అవ్వబోయి లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వటం కానీ లేకపోతే నిజంగానే యాక్సిడెంట్స్ అయిపోయి పడిపోయి తర్వాత అయ్యో ఇంకా లేవలేకపోతున్నారు అని అలాంటి సిచ్యుయేషన్స్లో అది దెబ్బలు తగిలేసినాయి అయ్యో లేవలేకపోతున్నాం అనే సిచ్యుయేషన్స్ మీకు ఉన్నాయా పిల్లలు ఎప్పుడన్నా మీరు పడిపోవటం కానీ అలా జరిగిందా యాక్సిడెంట్స్లో చాలా మందికి జరుగుంటుంది కదా యాక్సిడెంట్స్ అవ్వబోయి మన ఏసయ్య మనల్ని ఇలా పట్టుకొని భద్రంగా పక్కన పెట్టడం ఇవన్నీ చూస్తాం కదా పిల్లలు మరి మనం కొన్నిసార్లు చూస్తున్నాం ఫ్లైట్స్ మీద వెళ్తూ ఉంటే ఆ ఫ్లైట్స్ పడిపోతూ ఉంటాయి చాలా మంది చనిపోతూ ఉంటారు స్పాట్ డెడ్ అయిపోతూ ఉంటారు కొంతమంది బాగా దెబ్బలు తగిలేసి ఉంటాయి కదా పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చెప్తే మీరు చాలా చాలా ఇన్సిడెంట్స్ చెప్పగలరు పిల్లలు కొంచెం ట్రైన్స్ కూడా కదా పిల్లలు చాలా ట్రైన్స్ వెళ్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్స్ అయిపోతాయి ఆ బోగీలన్నీ ఒకదానికి ఒకటి గుద్దేసుకుంటే కదా ఇలా క్రష్ అయిపోతూ ఉంటాయి దానిలో చాలా మంది చనిపోతుంటారు కాలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు బస్సెస్ కూడా అంతే పిల్లలు కార్స్ అంతే పిల్లలు అన్ని చాలా చాలా యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి కదా మరి కొన్ని పిల్లలు సైక్లోన్ రావటం వల్ల కానీ సునామీ రావటం వల్ల కానీ ఇవన్నీ కూడా తెలుసు కదా పిల్లలు మనకి పెద్ద పెద్ద క్లైమేట్ కండిషన్స్ బాగున్నప్పుడు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం పెద్ద గాలి వచ్చేస్తుంది చెట్లన్నీ పడిపోతుంటాయి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోతూ ఉంటాయి ఇంకంతే అవి ఇళ్ల మీద పడిపోతూ ఉంటాయి అక్కడ ఇల్లులు పడిపోయి వాటి కింద కూడా చాలా మంది చనిపోవటాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోతుంటే వాటి కింద చనిపోవటాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పిల్లలు అయితే మరి రోడ్స్ మీద వెళ్తున్నవి ఫ్లైట్ లో అంటే గాల్లో వెళ్తున్నవి ఇవన్నీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మనంతరం చూస్తూ ఉన్నాం మరి నీళ్ళల్లో వెళ్ళే కూడా యాక్సిడెంట్స్ అవుతాయా ఎప్పుడన్నా అయి ఉంటాయా మీరు ఎప్పుడన్నా చూసారా పిల్లలు నీళ్ళల్లో ఏమేమి వెళ్తుంటాయి షిప్స్ వెళ్తుంటాయి కదా సబ్మెరీన్స్ వెళ్తుంటాయి కదా ఇవన్నీ చాలా చిన్న చిన్న దోణిలు పడవలు కదా పెద్ద షిప్స్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి పిల్లలు మరి వాటికి కూడా యాక్సిడెంట్స్ అవుతాయి పిల్లలు నీళ్ళ మీదే కదా ఎదురు ఏమీ రావు కదా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం కదా కానీ పిల్లలు అక్కడ కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ఎక్కువ ఎలా జరుగుతాయంటే పిల్లలు పెద్ద పెద్ద రాళ్ళు ఎదురొచ్చినప్పుడు కానీ ఒక్కసారి తుఫాను అటు ఇటు పెద్ద గాలితో తుఫాను వచ్చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పిల్లలు అవేంటో మనం ఈరోజు చూద్దాం మిమ్మల్ని అడిగితే మీరందరూ చెప్పగలరు కానీ నేను కొన్ని చెప్తాను మీకు మనం ఇప్పుడు అపోస్తుల కార్యాలు 27 అధ్యాయం వరకు వచ్చేసాం పిల్లలు 9 అధ్యాయంలో మొదలు పెట్టాం పిల్లలు మనం దమస్కు రోడ్డు గురించి అక్కడ జరిగిన విషయం గురించి మొదలు పెట్టాం పిల్లలు 9 అధ్యాయం అక్కడ నుంచి ఇప్పుడు మనం 27 అధ్యాయానికి వచ్చేసాం పిల్లలు ఈ 27 అధ్యాయంలో ఒక్క వచనం మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను అని ఎవరెవరితో చెప్తున్నారు ఏంటి అసలు ఈ విషయం అనేది చూద్దాం పిల్లలు ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోమని చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అసలు అయితే
ఇక్కడ ఈ సిచ్యుయేషన్ అంతా కూడా కైసరా, మనం చెప్పుకునేది కైసరా గురించి చెప్పుకుంటున్నాం. కైసరాలో ఎవరు ఉన్నారని చెప్పుకున్నాం, పౌలు గారిని అక్కడ బంధించారు, అక్కడ ఫెలిక్స్ ఉన్నాడు, ఫేస్తు ఉన్నాడు, మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. మరి ఈ గవర్నర్స్ అందరూ ఉండి ఈయంతో మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, బంధించేశారు, కాపలా పెట్టేశారు, శతాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, తెలుసు కదా పిల్లలు మనకి, సెంచూరియన్స్, చీఫ్ క్యాప్టెన్స్, వీళ్ళందరి మధ్యలో పౌలు బందీగా ఇలాగా చైన్స్ వేసేసి ఉంచారు పిల్లలు. అయితే ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ నుంచి ఈయన ఇటలీకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేశారు పిల్లలు, రోమ్. అయితే ఈ పౌలు గారిని యూలి అనే ఒక ఆయనకి అప్పచెప్పారు పిల్లలు. ఇప్పుడు రోమ్, ఈయన రోమ్కి ప్రయాణం మొదలు పెట్టారు, కైసరా నుంచి రోమ్కి, ఇక్కడికి ఇటలీకి. ఇటలీకి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే పిల్లలు బస్సులో ట్రైన్లోనో వెళ్ళటానికి లేదు పిల్లలు, వాటర్ మీద ప్రయాణం చేయాలి, నీళ్ల ప్రయాణం చేయాలి ఇక్కడ, అంటే షిప్ ఇక్కడ వాడాల్సిన పరిస్థితులు. అయితే ఈయన బయలుదేరుతున్నారు. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉంది కదా, అబ్బో నిమ్మక్కకైతే ఇలాంటి సీన్ చాలా ఇష్టం పిల్లలు. మరి మీ అందరికి ఇష్టమా? ఓ పక్కన చందమామ కనిపిస్తూ అదంతా కూడా రెడ్ గా, స్కై అంతా కూడా రెడ్ ఉండి, అక్కడ వాటర్ ఉండి, అక్కడ షిప్ ఎంత బాగుంది అనుకుంటున్నా. అయితే ఇంత హ్యాపీగా వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు పిల్లలు. కానీ హ్యాపీ అంటే క్లైమేట్ చూస్తే హ్యాపీగానే ఉంది కానీ పిల్లలు, దీనిలో అందరు ఎవరున్నారో తెలుసా? ఖైదీలు ఉన్నారు పిల్లలు, ఖైదీలు. దానిలో ఫస్ట్ ఖైదీ ఎవరు? మన పౌలు గారు. అయితే వీళ్ళందరినీ కూడా బంధించేసి దానిలో ఎక్కించేసి తీసుకెళ్తున్నారు పిల్లలు. ఓ భలేగా ఉంది, ఎక్కినప్పుడు భలే భలేగా ఉంది చూస్తున్నారు. ఇంకో ఇక్కడ జూలియస్, యూలి అనే ఆయనకి పౌలు గారిని అప్పచెప్పారు. అయ్యా ఇంకో శతాధిపతి, నువ్వు ఇతన్ని కంట్రోల్లో ఉంచుకో, మళ్ళీ పారిపోతాడేమో అని చెప్పేసి మిగతా చీఫ్ క్యాప్టెన్స్ వాళ్ళు కూడా జూలియస్కి ఇతన్ని అప్పచెప్పారు. ఓకే పిల్లలు, అయితే వీళ్ళు ఆడ్రమిత్యం, అద్రముత్తియ అనే పట్టణానికి సంబంధించిన ఒక వార్డన్ తీసుకున్నారు పిల్లలు. ఆ పట్టణానికి సంబంధించిన వార్డ ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇది చాలా పెద్దది, ఎక్కువ మంది పడతారు దీనిలో. ఎంతమంది ఉన్నారో ఖైదీలు అది కూడా నేను చెప్తాను పిల్లలు. అయితే ఇది ఈ పట్టణానికి సంబంధించిన వార్డ చాలా, అసలు చాలా స్ట్రాంగ్ అన్నమాట. అయితే స్ట్రాంగ్నెస్ కి ఎంత దూరమైనా చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు, భయపడిన అవసరం లేదు, గాలి తుఫాన్ వచ్చినా కూడా ఏమవదు అని చెప్పి అద్రముత్య అనే ఆ పట్టణానికి సంబంధించిన వార్డన్ తీసుకొని వెళ్ళారు. మనం కూడా అనుకుంటాం కదా పిల్లలు, ఇప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి అనుకోండి, జపాన్ అయితే బ్రాండెడ్ కదా, అప్పుడు జపాన్ అయితే భలే ఎక్కువ కాలం వస్తుందండి. అదే చైనాది అనుకోండి, అంతకాలం ఉంటుందా అని అనుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా అద్రముత్య అనే ప్లేస్ నుంచి, ఆ పట్టణం నుంచి వార్డ తీసుకొని చూడండి పిల్లలు ఇక్కడ బయలుదేరారు. అయితే ఇక్కడ మనకి బయలుదేరింది కైసరయ. ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చి చూడండి పిల్లలు, ఇలాగ ఇలాగ ఇలా ఇలా ప్రయాణం చేసింది పిల్లలు. షిప్ చాలా దూరం ప్రయాణం చేసింది పిల్లలు, చూడండి ఇలా ఇలా వచ్చి దమాస్కస్ కూడా దాటి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది పిల్లలు, సీదోనుకి వచ్చింది పిల్లలు, సీదోన్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు కదా పిల్లలు, ఇలా చుట్టూ తిరిగి వచ్చారండి పిల్లలు. ఇదంతా రోడ్ వే కదా, వీళ్ళు షిప్ ఎక్కి ఇలా ఇలాగా, ఎందుకంటే ఇటలీ వరకు కూడా వీళ్ళు షిప్ లో వెళ్ళాలి పిల్లలు. సరే చూద్దాం, ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇదంతా ప్రయాణం చేసి ఇక్కడ సీదోన్కి వచ్చారు. సీదోన్కి వచ్చిన తర్వాత యూలి, జూలియస్ ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే పౌలుని పిలిచి, పౌలు నువ్వు చాలా మంచోడివి నాకు తెలుసు, అయితే ఈ షిప్ లో ఇంకా నీకు సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కలు, వాళ్ళతో వాళ్ళని పలకరించరా, ఏం పర్వాలేదు, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళు నాకు తెలుసు అని చెప్పి చాలా మంచి మనసుతోటి, నువ్వు ఎవరితోటన్నా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మరి బంధించేశారు వాళ్ళని, ఎక్కడుంటే అక్కడే ఉండాలి కదా పిల్లలు, అసలు అలాగే ఎవరు పర్మిషన్ ఇవ్వరు. కానీ ఈ ఈ సెంచురియన్ ఏం చేశాడంటే, పౌల్ నువ్వు వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడు, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పలకరించుకో అని చెప్పి ఒక పర్మిషన్ ఇచ్చాడు అనమాట. అయితే ఓకే అనుకున్నారు, ఇదంతా కూడా సీదోన్ లో
జరిగింది. ఇతను ఈ సెంచురియన్ ఏం చేశాడు, ముందే పౌలు గురించి తెలుసు, కానీ కైసరియా నుండి బయలుదేరి ఇదంతా ప్రయాణం, చాలా ప్రయాణం చేశారు. ఇంతసేపు కూడా పౌలుని చూస్తున్నాడు, మిగతా వాళ్ళందరినీ గమనిస్తా ఉన్నాడు. అయితే పౌలు చాలా మంచోడు అనేది దీనికి అర్థమైంది పిల్లలు. అందుకనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వని పర్మిషన్, ఒకటి ఒక అవకాశము పౌలుకి ఇచ్చాడు అన్నమాట. ఓకే నువ్వు వెళ్ళు, నీకు తెలిసిన వాళ్ళతోటి నీ స్నేహితులతోటి నువ్వు మాట్లాడుకో, పలకరించుకో అని చెప్పి ఈ చక్కటి అవకాశాన్ని ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. అయితే పిల్లలు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ లోపు ఏమైందంటే పిల్లలు చూడండి, ఇలాగే సీదోన్ నుంచి బయలుదేరింది పిల్లలు. ఇక్కడ సీదోన్కి వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చాడు కదా, సరే ఆయన ఎవరినో కలుస్తున్నారు అవుతుంది. అయితే ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే పిల్లలు మధ్యలో భయంకరమైన గాలి తుఫాన్ వచ్చేసింది పిల్లలు. ఇక్కడే ఎక్కువగా పౌలు గారు ఎక్కడికన్నా వెళ్తే ఈ రేపుకే వచ్చేవారు, ఇలా సిటీకి వచ్చేవారు కైసరాకి, మళ్ళీ దీనిలో ఇక్కడికే వచ్చి షిప్ ఎక్కేసి వెళ్తూ ఉండేవారు అని. అయితే చూడండి పిల్లలు, మనం ఇలాగా చాలా ప్లేసెస్ తిరిగారు అనుకున్నాం కదా, ఆ ప్లేసెస్ ఆ రూట్ అంతట్లో మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ ఇవన్నీ, వీటన్నిటిని కూడా దాటుకొని వచ్చారు. వీటిలో కూడా నేను ఇక్కడ క్రేతు అనే ఈ ప్లేస్, ఫెయిర్ హెవెన్స్ మంచి రేవులు అనే ఈ ప్లేస్ గురించి కూడా నేను మీకు చెప్తాను పిల్లలు. అయితే ఈ ఒక్కొక్క ప్లేస్ గురించి మనం చూద్దాము, మీరు ఈ పేర్లు కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే చూడండి పిల్లలు, ఇక్కడ మూరా, ఇక్కడ సీదోను చూడండి పిల్లలు, రెడ్ లైన్. ఇదంతా ఇలా ప్రయాణం చేసి వస్తుంటే ఇక్కడికి వచ్చేసరికి చాలా గాలి ఎక్కువైపోయింది పిల్లలు. ఎక్కువైపోతే మనం తెలుసు కదా కుప్ర, ఎవరు పుట్టారు ఇక్కడ, ఎవరు పుట్టి పెరిగి మిషనరీగా వచ్చారు మీకు గుర్తుందా పిల్లలు? ఓకే గుర్తుందా లేదా, నేను క్విజ్లో అడుగుతాను మిమ్మల్ని. ఓకే అయితే ఇలా వస్తూ ఉన్నప్పుడు చాలా గాలి తుఫాన్ వచ్చేస్తూ ఉంటే, చాలా పెద్ద గాలి వచ్చేస్తుంటే అమ్మో షిప్ ఏమైపోద్దో అని చెప్పేసి భయపడుతూ వీళ్ళు కుప్ర పక్క నుంచి ఇలాగొచ్చారు. ఇలాగొచ్చి ప్రయాణం చేస్తూ ఉన్నారు పిల్లలు, చేస్తూ ఉన్నారు. అసలు షిప్ ఉండట్లా పడిపోతుంది, ఇలా మొత్తం కదిలిపోతుంది పడిపోతుంది. ఇలాగ వచ్చేస్తుంటే బాబాయ్ 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 అంటున్నారు, మళ్ళా కాసేపటికి ఇలా వస్తుంది, మళ్ళా పడిపోతుంది. ఇలాగ అయిపోతుంది పిల్లలు, అసలు ఎలాగా ఇంకా వాళ్ళకి అసలు ప్రాణం పోతుంది. అమ్మో ఇంకే అయిపోయింది మన లైఫ్, ఇక్కడికి అయిపోయింది, మనం చనిపోతాం, ఇంకేమైనా సరే మనం చనిపోతాం, ఇంకా అయిపోయింది మన లైఫ్, ఇంకా మనం ఇటలీ కాదు కదా అసలు కొంచెం కూడా పక్కకి మనం వెళ్ళలేమని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు పిల్లలు. ఎంత భయపడుతున్నారంటే ఎవరికైనా భయమే కదా పిల్లలు, కాసేపట్లో చనిపోతాము అని అంటే. అలాగే ఆఖరికి వీళ్ళు బయలుదేరి మూర వరకు వచ్చారు పిల్లలు. అయితే ఇంకా చాలా ప్రయాణం చేయాలి, వీళ్ళు ఇక్కడికి రావడానికే చాలా 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 కష్టపడ్డారు పిల్లలు. ఎందుకని, గాలి ఎక్కువ వచ్చేస్తుంది, పడవ చూడండి. ఆఖరికి వీళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్కి వస్తారంటే, కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీదగా వచ్చింది. క్రేతు మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ నుంచి ఈ గాలి రావటం వలన ఊరకులోను ఆ దాని ప్లేస్ పేరు, ఆ వచ్చిన గాలికి. మనం కూడా తుఫాన్లకు మనోళ్ళు కూడా పేర్లు పెడుతూ ఉంటారు కదా అనమాట. అయితే అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అంత గాలి వచ్చేస్తుంది, ఆ షిప్ని అసలు వీళ్ళు ఇంకా ఆపలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, రకరకాలుగా తాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళందరూ అటుపడిపోతుంటే ఇటు జరుగుతున్నారు, అయినా సరే చాలా ఉధృతంగా వస్తుంది ఆ గాలి. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం అని గాలికి కొట్టుకొని పోతిమి అని చెప్తున్నాడు పిల్లలు పౌలు. ఇక వాళ్ళు ఎటు తప్పించుకుందామని కూడా గాలి చుట్టూ వచ్చేస్తుంటే షిప్ అసలు ఇటు గాలి వస్తుంటే ఇటు పడిపోతుంది, ఇంక ఎలాగని వెళ్తారు వాళ్ళు. ఇంకా అందుకని వాళ్ళు అప్పటికి తాళ్ళు పట్టుకొని ఆ స్టీరింగ్ పట్టుకొని మొత్తం తిప్పుతున్నారు, అలా వెళ్దాం, ఇలా తెడ్లు వేస్తున్నారు, ఇలా నడిపిస్తున్నారు, అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా అక్కడ గాలి చాలా ఉధృతంగా ఉండటం వల్ల ఆ సముద్రం మీద నుంచి ఆ వస్తున్న గాలికి వీళ్ళు నిలబడలేకపోతున్నారు, షిప్ కూడా నిలబడ. ఎందుకని పిల్లలు, అంత గాలికి ఆ వాటర్ కూడా అలలు వస్తూ ఉంటాయి కదా, వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వేవ్స్ కూడా పెద్దగా వచ్చేస్తున్నాయి పిల్లలు. ఆ వేవ్ ఎప్పుడైతే ఇలా వస్తుందో, ఆ చెక్కతో చేయబడిన ఆ షిప్ ఏమవుతుంది, గాలి నీరు కలిపి దాన్ని ఎత్తి పెట్టేస్తుంది. మళ్ళా ఇటు నుంచి గాలి నీరు వస్తుంటే మళ్ళా ఇటు
ఎత్తి పెట్టేస్తున్నాయి. అలాగే షిప్ లో ఉన్న వాళ్ళు అలా పడిపోతున్నారు, ఇలా పడిపోతున్నారు, వాళ్ళకి ఏది దొరికితే అది పట్టుకుంటున్నారు. పిల్లలు నీళ్ళలో పడిపోతే, సముద్రంలో పడిపోతే ఇంకా చచ్చిపోతాం వెంటనే అని చెప్పి వాళ్ళు ఆ షిప్ ని ఏది ఎవరికి దొరికితే దాన్ని అలా పట్టుకొని ఉంటున్నారు పిల్లలు. ఆఖరికి ఏమైందంటే వాళ్ళు గాలికి ఇంకా వదిలేశారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లోకి రావట్లేదు ఇంకా షిప్. ఇక్కడ పౌలతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు పిల్లలు, నేను సంఖ్య చెప్తాను అయితే ఇప్పుడు కాదు. అయితే వాళ్ళందరూ కలిసి ఇంకా ఏం చేద్దామన్న వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకని ఇంకా ఎవరికి వాళ్ళు ఏది దొరుకుతుంది పట్టుకొని ఇంకా దాన్ని మనం గైడ్ చేయలేము, మనం నడిపించుకోలేము, గాలి ఎటుపోతే అటుపోద్ది అంతే, మనం కూడా ఏమీ చేయలేమని చెప్పేసి ఆ షిప్ ని ఇంకా వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఎటో 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 కొట్టుకొని వెళ్ళిపోయింది పిల్లలు ఆ షిప్. ఇంకెవరి కంట్రోల్లో లేదు, ఇంకా అయినప్పటికీ ట్రై చేస్తున్నారు. అయితే వాళ్ళు ఆ తాడు పట్టుకొని లాగుతున్నారు, ఆ తెరచాపలు లేపుతున్నారు, లేకపోతే వాటిని దించేస్తున్నారు. ఏమి చేసినా కూడా పిల్లలు గాలి చాలా ఎక్కువగా ఉంది. చూడండి పిల్లలు ఎవరికి ఏది దొరికితే పట్టుకొని ఉన్నారు, కానీ ఇప్పటికి ఎంతమంది పడిపోయి ఉంటారో పిల్లలు చూడండి. అసలు ఎక్కడ వాడు పగిలిపోతుంది, వాళ్ళు ఒక నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాడు ఎలా తిరిగిపోతుంది, అలా తిరిగిపోతుంది. అసలు ఇంకా భయంకరమైన సిచ్యుయేషన్ కదా పిల్లలు. అయితే మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడే ఆ మధ్య మనం నైట్ బస్సులో వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్కసారి బస్సులో ఇలాంటి అయ్య బాబు ఎవడో గుద్దేస్తున్నాడు డ్రైవర్ అనుకుంటాం కదా. అలాగే ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి నైట్స్ అలాగే అనిపిస్తుంది, మనం పడుకుంటాం అప్పుడు దాకా నెమ్మదిగా జింగ్ అన్నది అనుకోండి పిల్లలు, అమ్మో లేచి కూర్చుంటాం కదా. మరి అలాంటిది రోడ్డు మీదే మనం అంత భయపడుతుంటే పిల్లలు, మరి ఇక్కడ ఈ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళందరూ ఎంత భయపడి ఉంటారు. అయితే పిల్లలు ఇలాగ వెళ్తా ఉన్నారు, కొట్టుకొని వెళ్ళిపోతా ఉంది. చూడండి అసలు ఇంకా అస్త వ్యస్తం అయిపోతుంది పిల్లలు, చాలా ఉరుములు మెరుపులు కూడా వచ్చేస్తున్నాయి పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరికాలు భయపడుతున్నప్పుడు పౌలు గారు చూడండి ఎంత హీరోలా నుంచి ఉన్నారు, మీరు భయపడకండి, పర్లేదు మీరు భయపడకండి, మనకేం అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఆయనకి రాత్రి కాలంలో పౌలు గారి దగ్గరకు ఒక ఏంజిల్ వచ్చింది పిల్లలు, ఏంజిల్ ఆఫ్ గాడ్. చూడండి పౌలు గారు మిషనరీగా పరిచర్య చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు సమాజ మందిరాల్లో సువార్త చెప్తున్నప్పుడు, వాళ్ళందరి దగ్గర సువార్త చెప్తున్నప్పుడు కూడా దూతలు వచ్చి మాట్లాడారు కదా. మరి ఇక్కడ సముద్రంలోనే కూడా దూత వచ్చింది పిల్లలు, అంటే మన యేసయ్య ఎంత గొప్పవాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, అది కడాంధకారంలోకి వెళ్ళిపోయినా, నీళ్ళల్లోకి వెళ్ళిపోయినా, ఎడారిలోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా యేసయ్య మనతోనే ఉంటారు పిల్లలు. అందుకే ఏసైని చాలా ప్రేమించే పౌలు ఎక్కడున్నారో అక్కడికి ఏంజిల్ ఆఫ్ గాడ్ వచ్చింది. చూడండి పిల్లలు మనం కూడా అంతే, మనం ఏసైని ప్రేమిస్తే మనం ఎక్కడుంటే అక్కడికి ఏసయ్య తన దూతల్ని పంపిస్తారు, ఆయన మనతోనే ఉంటారు పిల్లలు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అందరూ గలిబిలి చెందుతున్నారు, అందరూ భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, కానీ పౌలు ఎంత బాగా ప్రార్థన చేసుకుంటూ ఆ రాత్రి గడుపుతున్నారు పిల్లలు. కాబట్టి ఏసయ్య ఏం చేశారు, వచ్చి మాట్లాడుతున్నారు దూతలాగా వచ్చి మాట్లాడుతున్నారు పిల్లలు. ఆ వచ్చి ఏం చెప్తున్నారంటే, నువ్వేం భయపడకు, నేను అక్కడికి తీసుకెళ్తాను, నేను ఇటలీ తీసుకెళ్తాను, వీళ్ళందరినీ కూడా నేను క్షేమంగా ఉంచుతాను, నీ గురించి అన్న వాళ్ళని నేను క్షేమంగా ఉంచుతాను, నువ్వు అస్సలు భయపడకు, వాళ్ళు కూడా భయపడిన అవసరం లేదు అని చెప్పేసి పౌలు గారితో దూత చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు పౌలు. అయితే గబగబా వచ్చి మిగతా వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు, భయపడక్కర్లేదు, మీరు ఏం భయపడద్దు, మీరు చక్కగా ఉండండి, కంగారు పడద్దు అని చెప్పేసి అంటుంటే, వాళ్ళ చెప్పేవయ్యా బాగానే చెప్పేవాళ్ళు, నువ్వు ఇలాగే చెప్తావు, మాకైతే చాలా భయం వేస్తుందని అంటే, కొంతమంది మాత్రం అమ్మో పౌలు చెప్తున్నాడు కదా అయితే పర్వాలేదు అనమాట అని కొంతమందికి మనసులో ఎక్కడో ఇంత ఆశ, చిన్న ఆశ అనమాట. ఎందుకంటే అక్కడున్న సిచ్యుయేషన్ అలాంటిది పిల్లలు, చాలా భయంకరమైన సిచ్యుయేషన్, ఏ క్షణంలో మొత్తం షిప్ తిరగబడిపోతే ఇంకందరూ అక్కడ చచ్చిపోతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈత వచ్చింది అని అంటే, వాళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళైతే ఈత వస్తుంది కాదు కదా, ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు, వీళ్ళు రకరకాల పనులు చేసుకునేవాళ్ళు, మరి వీళ్ళకి ఈత రాదు కదా, స్విమ్మింగ్ రాదు కదా. మరి అలాంటి వాళ్ళని అక్కడ ప్రమాదవశాత్తు నీళ్ళలో పడిపోతే ఎవరు రక్షించగలరు పిల్లలు? ఎవరైనా ఒకవేళ ఈత వచ్చిన వాళ్ళు ఉంటే, ఆ 100 మంది ఉన్నారు అనుకుందాం లోపల, దానిలో 70 మందికి ఈత రాదనుకుందాం, 30 మంది రక్షించేయగలరా? రక్షించలేరు కదా, వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి పెట్టగలరా? అలాంటి సైక్లోన్ లేకపోతే అలాంటి తుఫానులో ఎవరు వాళ్ళకి వాళ్ళు రక్షించుకోవటమే, ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా చాలా కష్టం పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ, భయపడొద్దని చెప్తున్నాడు.
నువ్వే కాదు నీతో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉంటారని చెప్పి తన దూతని పంపించి తన తరపున దూతని పంపించి పౌలుతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. మరి అయితే పౌలు గారికి చాలా ధైర్యంగా ఉంది, అవును నేను ఇటలీ వెళ్తాను ఖచ్చితంగా దేవుడు నన్ను తీసుకెళ్తాడు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లలు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే పౌలు తన ఒక్కడి కొరకు తను ప్రార్థన చేసుకోవట్లా, పౌలు తన చుట్టూ ఉండే వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తా ఉన్నాడు, తన మాటలుగా చెప్తా ఉన్నాడు, మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి, మీరందరూ కూడా సేఫ్ గా ఉంటారు, మీరేం భయపడొద్దు అని చెప్పి తను చెప్తానే ఉన్నాడు పిల్లలు, చెప్తానే ఉన్నాడు, అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి పిల్లలు, మనం మన చుట్టూ ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే మనం కూడా తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి, ధైర్యంగా మనం వాళ్ళు ఉండమని చెప్పాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థించి ఏసైని అడగాలి, ఏసయ్య వాళ్ళకున్న ప్రమాదాన్ని తప్పించు, వాళ్ళకున్న అనారోగ్యాన్ని తప్పించు అని చెప్పి అలా చెప్పినప్పుడు లేదా దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు ఏసయ్య తప్పకుండా జవాబిస్తారు పిల్లలు. అయితే మీకు ఈ రోజు కంఠవాక్యం చూడండి, ఎంత చిన్నగా ఇచ్చానో, అపొస్తల కార్యాలు 27:22, ధైర్యము తెచ్చుకొనుడి. ఈ మాట పౌలు వాళ్ళతో ఉన్న వాళ్ళందరితో కూడా, ఆ షిప్ లో ఎవరైతే ఉన్నారో ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, భయపడద్దండి. ఈ మాట చెప్పడానికి ఏం చెప్తున్నారు, ఈయనకి ధైర్యంగానే ఉంది, వినేవాళ్ళు కాలేమో పక్క నుంచి మునిగిపోతా ఉంటే ఎంత భయం వేస్తూ ఉంటుంది పిల్లలు, వాళ్ళు గజగజ వణుకుపోతున్నారు, చలిగాలి తడిచిపోతున్నారు, పట్టుకోవడానికి కూడా ఏమీ దొరకట్లేదు, జారిపోతున్నారు నీళ్లు తడిచిపోవటం వల్ల షిప్ లో నుంచి. అయితే ఇంత భయంకర పరిస్థితులు ఎలా ఉంటే పౌలు గారు చాలా కూల్ గా ఏం చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నారు కదా పిల్లలు. అయితే మరి మనకు కూడా ఏసై ఏం చెప్తున్నారంటే మీరు కూడా చాలా విషయాల్లో ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. మరి మనం ఉంటున్నామా ధైర్యంగా, ఉంటున్నామా పిల్లలు? అయితే మనం చాలా సార్లు గలిబిలి చెందుతూ ఉంటాం కదా, అవునా కదా పిల్లలు? అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు పౌలు గారిని బట్టి మనం ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎక్కడైనా ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాటి గురించి మనం ప్రార్థన చేయాలి, ఇతరులకు కూడా బలం వచ్చేలాగా మనం మంచి మాటలు చెప్పాలి, ధైర్యం వచ్చేలాగా మంచి మాటలు మనం చెప్పగలగాలి. కాబట్టి మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి కూడా, మనం ఏం చేయాలి పిల్లలు, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి కదా. అలాగే మనందరి జీవితాల్లో కూడా ఎన్నో ప్రమాదాలని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు పిల్లలు, ఆయనే తప్పించారు, లేకపోతే మనం ఎప్పుడో కూడా బోల్డ్ యాక్సిడెంట్స్ అయిపోయి ఎప్పుడెప్పుడో చనిపోవాలి పిల్లలు, రోడ్ల మీద చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, చాలా మంది చనిపోతూ ఉంటారు కదా, మరి మనం ఎందుకు ఇంత క్షేమంగా ఉన్నాం? ఎప్పుడు కూడా ఆయన దూతల్ని మనకి తోడుగా పంపిస్తున్నారు పిల్లలు. అలాగే ప్రతిసారి కూడా మనం షిప్స్ కూడా చాలా షిప్స్ కూడా మనం మునిగిపోవటం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి చాలా మంది 300 మంది 600 మంది 500 మంది ఒకేసారి నీళ్ళలో మునిగిపోయిన షిప్స్ కూడా మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం పిల్లలు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి, షిప్స్ లో వెళ్లే వాళ్ళ గురించి అంటే నీటి ప్రయాణం చేసే వాళ్ళ గురించి, గాలి ప్రయాణం అంటే ఫ్లైట్స్ లో వెళ్లే వాళ్ళ గురించి, రోడ్డు ప్రయాణం రోడ్ల మీద వెళ్లే వెహికల్స్ అన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి పిల్లలు. మీరు చాలా మేనేజర్స్ ఉన్నారు కదా మీరందరూ, మీరందరూ ఈ రోజు ఏం చేస్తారంటే ఈ అంశాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి పిల్లలు, చేస్తారా? మనం ఏం చేయాలంటే ఒక రోజు అంతా కూడా నీళ్ళ మీద ప్రయాణం చేసే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఇంకొక రోజు అంతా గాల్లో ప్రయాణం చేసే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి పిల్లలు, ఇంకొక రోజు అయితే మనం రోడ్డు మీద వెళ్ళి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా ప్రార్థన చేయాలి పిల్లలు. మేమైతే చేస్తూ ఉంటాం ఏసయ్యా, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఏసయ్యా, ఎవ్వరికి యాక్సిడెంట్స్ అవ్వకుండా చేయండి ఏసయ్యా, ఎందుకంటే ఎవ్వరు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అంత బాధపడతారు కదా ఏసయ్యా అని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిమ్మక్క మేమందరం కూడా చాలా మంది మేమందరం పెద్దోళ్ళని చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి ఇక్కడ నుంచి, మీరు కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండేలాగా ప్రార్థన చేయాలి, చేస్తారా పిల్లలు? మీకు ఇష్టమేనా? అయితే నేను చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత నేను మీతో మాట్లాడతా. ఓకే, ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి పౌలు గారి గురించి మీరు మాకు తెలియపరుస్తున్న అనేక అంశాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి పౌలు గారు తండ్రి 3 ప్రయాణాలు చేసి ప్రభా, ఆ ప్రయాణాల నుంచి తండ్రి మరి ఎన్నో
విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ విషయాలు నేర్చుకోవటమే కాదు ప్రభు, ఇంకా ఆయన చేస్తున్న నాలుగో ప్రయాణం తండ్రి, అది మిషనరీ ప్రయాణం కాదు కానీ ప్రభు, ఎందుచేతను వెళ్తున్నారో ప్రభ, మరి అదంతా కూడా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభ. అలాగే తండ్రి, మరి ఈరోజు పౌలు గారు ఎక్కిన షిప్ ఎంత ప్రమాదంలో ఉందో మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా నీ దూతను పంపించి నువ్వు ఎంతగా మరి కావలి ఉంచావు అది కూడా మేము తెలుసుకుంటున్నాం ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. చేరిన బిడ్డలందరినీ ప్రభా మీరే ప్రభా దూత ద్వారా మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. మేమందరం కూడా నిన్ను చూడాలి ప్రభా, నిన్ను తెలుసుకోవాలి తండ్రి. నేను అట్టి గొప్ప ధన్యత మీరే మా అందరికీ ప్రసాదించమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ కార్యక్రమం నడిపిస్తున్న శాలేమన్నని ప్రత్యేకించి అన్నని కుటుంబాన్ని కూడా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన సకల ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం. అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల అందరికీ ప్రసాదించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, జయంత్ అండ్ సోనిక్ ఎందుకమ్మ అన్ని సార్లు చేయి చూపించావు? పెద్దలా ఏం చేయాలని ప్రేరిస్తావా అక్క? నేనే గీసాను అక్క. నువ్వు గీసావు కరెక్టే, నువ్వు లెసన్ మర్చిన మరి అంత అవసరమా చెప్పు. చాలా సార్లు అన్నోళ్ళు అక్కోళ్ళు పాస్టర్ గారు అందరు చెప్తున్నారు మధ్యలో చెయ్యి ఎత్తొద్దని. పర్మనెంట్ గా అలా ఉంచేస్తే ఏమనుకోవాలి? ఇక్కడ ఇంకెవరో చెయ్యి చూపించారు, ఎవరు చూపించారు ఒకసారి? ఎవరు? ఇంకెప్పుడు అలా చేయకండి. మీకు ఏదన్నా ఉంటే గనక మెసేజ్ పెట్టండి, నేను డ్రా చేశాను అక్క అని చెప్పి మెసేజ్ పెట్టి నీకు టైం ఇస్తే నువ్వు చూపిద్దు. ఓకేనా? ఓకే, అయిపోయింది. ప్రేయర్ చేస్తావా అక్క? అదే ముగ్గి ప్రార్థన ఉన్నదా ప్రజల? ఇంకా టైం ఉంది అనుకున్నాను, అందుకని ముగింపు అని చేయలేదు. నిన్న చాలా హ్యాపీ బర్త్డే గురించి ప్రేర్ చేయలేదు అక్క, ఆ విషయం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, ఈదన కూడా మహోన్నతుడా, సండే స్కూల్ ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించి అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి సహాయం చేశారు. పిల్లలైన వారందరూ కూడా ప్రభు ఎంతో సంతోషంగా నాయన వారి యొక్క నాయన యాక్టివిటీస్ నా తండ్రి కంఠత్వాక్యాలు చెప్పటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు ప్రణితులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన. నేర్చుకున్న విషయాలు మా బిడ్డలైన ఎప్పుడు మర్చిపోకుండా పరిశుద్ధాత్మ తండ్రి మీతో కలుసుకుని పర్యాంతరం వరకు కూడా ప్రభా వారు జ్ఞప్తిలోని కూర్చుని నెవర వేసుకుంటూ అనేక కలముల్లోనికి వారు వెళ్ళినప్పుడు ప్రభా అనుకులకి నాయన వచ్చేవారు పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. ఏమి చిత్త ఉద్దేశం బట్టి ఈ కార్యక్రమం నాయన ఇంత ఘనమైన రీతిలో మీరు జరిగించుచున్నారు. మీ ప్రణాళిక ఎంతో నాయన గొప్పది ప్రభా. ఆ యొక్క గొప్ప ప్రణాళికలో ప్రభా పిల్లల వారు అందరూ కూడా నాయన ముందుకు వస్తూ ఉంటుండగా రాబోయినములో మా బిడ్డలందరినీ కూడా తండ్రి గొప్ప స్తోత్రము నాయన పనిచేసే వారు మిషనరీలుగా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలు నాయన. ఎంతో మంది నీ బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభా, వారికి కూడా వీలును వాళ్ళ అవకాశమును మీరు అనుగ్రహించండి. నిన్నటి దినమును నా తండ్రి పుట్టినరోజు పండుగ జరిగించుకున్న శాలోమును బట్టి నీకు వందనాలయ్యా, దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రం ప్రభా. అతడు పుట్టుటట్టి అనేకులు సంతోషించురు అన్న వాగ్దానమును కుమారుడు పక్షముగా నెరవేర్పులోనికి తీసుకురండి. వయసున జ్ఞానమందు దేవుని దయందుని పెద్దల దయ మనుషుల దయందుని ప్రభా బిడ్డ ఎదుగులు మీ కృప హైతను అనుగ్రహించి నీకు వందనాలయ్యా. తండ్రి అందరికి ముందు నడిపించిన శాలేమయ్య గారిని బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి ప్రభా నీ కృపలో వర్ధలింప చేసి మహిమను పొందుకునమని రేపటి దినము మరలా మేము కలుసుకుని పర్యాంతరం వరకు నీ సన్నిధిని నా యొక్క దేవదూతల ఘాటు మాటను మా అందరి తోడుగా ఉంచమని మహోన్నత మహాగణుడ యేసయ్య పరిశుద్ధ పుణ్యనామంలో
అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. చాలా అసలు వినిపించట్లేదమ్మా. అక్క వినిపిస్తుందా? తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినట్లు నీ రాజ్యం వచ్చిందని చిత్తం పర్లోకమైన ఆహారం నేను మాకు దయచేయండి. మా వాళ్ళు అపరాధం చేసిన వారిని క్షమించి ప్రకారం మా అపరాధాన్ని క్షమించండి. పెద్ద అంకులు ఉన్నారా? ఉన్నారమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చేరిన బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబస్తులకు, రిసోర్స్ పర్సన్స్ కి అందరికి తోడండి, నడిపించను గాక. ఆమేన్.